బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. నిన్న ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం నామినేషన్ కార్యక్రమంలో సారయ్య పాల్గొన్నారు. బస్వరాజు సారయ్యకు రామసహాయం సురేందర్ రెడ్డి రాజకీయ గురువు కావడంతో తన గురువు కుమారుడు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు సారయ్య. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకుడు నూకల నరేష్ రెడ్డితో కలిసి ఆయన ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరే విషయమే చర్చించారు. ఆయన చేరిక పట్ల మంత్రి తుమ్మల సానుకూలత వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానంతో మాట్లాడి కాంగ్రెస్ లో చేర్చుకునే విషయమై సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటామని తెలిపారు. పార్టీలో ఎప్పుడు చేరాలనే విషయంపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలతో మాట్లాడి చెబుతామని బస్వరాజు సారయ్యకు మంత్రి తుమ్మల వెల్లడించారు. సారయ్య మొదటగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. తాజాగా తిరిగి తన సొంత గూట్లోకి వెళ్లనున్నారు. ఇటీవలే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన వరంగల్ పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో సారయ్య కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. సమావేశంలో తన ప్రసంగం ముగిసిన తర్వాత జై కాంగ్రెస్ అంటూ కుర్చీలో కూర్చున్నారు. దీంతో స్టేజ్పై ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి కార్యకర్తలు షాక్ అయి కాసేపు నవ్వుకున్నారు. నేడు కాంగ్రెస్లో చేరిక అంశం బట్టి చూస్తే బస్వరాజు గత వారం రోజుల నుంచే కాంగ్రెస్ గూటి చేరేందుకు ప్లాన్లో ఉన్నారనిపిస్తుంది. మొత్తానికి లోక్సభ ఎన్నికల వేళ కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ను కాదని మళ్లీ సొంత గూటికి చేరుతుండటంతో అనుచరులు కాస్త కన్ఫ్యూజన్లో పడ్డారు. అటు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొంతకాలంగా గుండు సుధారాణి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కేటీఆర్ వరంగల్ పర్యటనకు ఆమె డుమ్మా కొట్టారు. టీఆర్ఎస్కు స్వాగతం పలుకుతూ సమావేశాల దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో మేయర్ సుధారాణి ఫోటో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమె పార్టీని వీడుతారనే ప్రచారం సాగింది. అనుకున్నట్లే కాంగ్రెస్ గూటికి చేరారు.